ఎస్సీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అరెస్టుకు ముందు కూడా న్యాయ సహాయం పొందే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. గతంలో నిందితులు అరెస్టు కాబడినప్పటి నుండి తుది తీర్పు వెలువడే వరకు పేదవారికి న్యాయ సహాయం అందించడం జరగదని, ప్రస్తుతం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అరెస్టుకు ముందే న్యాయ సహాయాన్ని నియమించబడిన పెనల్ న్యాయవాది పారాలీగల్ వాలంటీర్ల ద్వారా ఈ సహాయం అందజేస్తామని జిల్లా ఏలూరు న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సునీత వివరించారు. ఉన్నటువంటి ఆఫీసర్ కి కోఆపరేట్ చేసే విధంగా ఉండాలి. వీళ్ళు కోర్టు నుండి అపాయింట్ చేశారు కదా అని చెప్పి మనకి ప్రతిసారి కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు అన్ని రకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసే భాగంలో ఈ విడతగా ఎర్లీ యాక్సెస్ టు జస్టిస్ ఎట్ ప్రీ అరెస్ట్ స్టేజ్, అరెస్ట్ స్టేజ్ అండ్ రిమాండ్ స్టేజ్, అంటే ముందస్తు న్యాయ సహాయం అరెస్టుకు ముందు, అరెస్టు సమయంలో, అరెస్టు చేసి ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో ఎలాంటి ఫెసిలిటీస్ ముద్దాయికి కల్పించబడ్డాయి, అలాగే వాళ్ళకు ఉన్న రైట్స్ గురించి కానీ డ్యూటీస్ గురించి కానీ చెప్పవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది అనే దాని విషయంలోనే ఈ స్కీమ్ని గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి ఒక రోజుని గుర్తించి వర్క్షాప్ లాగా కండక్ట్ చేసి ప్యానల్ లాయర్స్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేషన్కి అటాచ్ చేసి వాళ్ళకి డ్యూటీ పీరియడ్ లాగా వాళ్ళని అటాచ్ చేసి ఆ డ్యూటీ రోస్టర్ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్కి షెడ్యూల్ ప్రకారం పంపించి ముద్దాయిని ఎవరినైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నూతన ఎస్సీజీ పాలసీ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణకు ఆన్లైన్లో సూపర్వైజర్లు, సేల్స్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పరిశీలించారు. సూపర్వైజర్స్ పోస్టులకు 90 మంది దరఖాస్తు చేసుకోగా 43 మంది, సేల్స్మెన్కు 75 మందికి గాను 36 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వీరంగమ్మరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ ఎస్ ఆనంద్ కుమార్, హెచ్ఎంఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికంగా నమోదు అవుతున్నందున బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలని తణుకు సీఏ డిఎస్ చైతన్యకృష్ణ చెప్పారు. అతిలి పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన వివిధ బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి బ్యాంకు అధికారులమంటూ కాల్స్ చేసి ఏటీఎం కార్డు వెనుక ఉన్న నెంబర్, ఓటీపీ నెంబర్ చెప్పాలని కోరడంతో కొంతమంది ఖాతాదారులు తమ ఏటీఎం కార్డు వివరాలను చెప్పడంతో క్షణకాలంలో నగదు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. లాకర్ సదుపాయం ఉన్న బ్యాంకుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు కలిగి ఉండాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేవో పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ఏటీఎంలలో సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి చెప్పారు. సైబర్ మోసాలపై బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకుల వద్ద రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న సీసీ కెమెరాలు పాతవి కాబట్టి అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. గ్రామంలోకి ప్రవేశించి బయటకు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, వాటిని అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సీఐ చైతన్య కృష్ణ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రాజ్కుమార్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. ఈరోజు అత్తిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరిని పిలిపించడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే చాలామంది కస్టమర్స్, బ్యాంక్ కస్టమర్స్ అన్నోన్ ఫోన్ కాల్స్ రావడం వల్ల ఆ ఏటీఎం కార్డు ఉన్న వెనకాల ఉన్న డిజిట్స్ కానీ, ఈ ఓటీపీ నెంబర్లు కానీ చెప్పేయటం వల్ల చాలామంది ఈ సైబర్ అఫెన్సెస్ గురవుతున్నారు. వారి అకౌంట్లో ఉన్న డబ్బులు లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్ మేనేజర్ అందరిని పిలిచి దీని పట్ల కస్టమర్లకి అవగాహన కల్పించాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు, బ్యాంకుల దగ్గర ఉన్న సీసీ కెమెరాలు అవి కూడా అప్డేట్ చేసుకోవాలి, అంటే పాతకాలం కెమెరాలను ఇంకా అప్డేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా అదేవిధంగా నిన్న మెడ్రోల్లో ఏటీఎం
అటెంప్ట్ దొంగతనం అటెంప్ట్ జరిగింది. దానికట్ల కూడా ఇక్కడ అన్ని ఏటీఎంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా, సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా వారి దగ్గర వివరాలు తీసుకోవడం జరిగింది. ఇంకా వీటిలో కూడా మేము కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. అట్టిల్లో ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉండటం జరిగింది. ఈ సీసీ కెమెరాలు కూడా అన్ని రూట్స్కి, అట్టిలి విలేజ్కి, మండల హెడ్ క్వార్టర్కి, అన్ని ఆల్ ఎగ్జిట్స్ ఎంట్రీస్ అన్నీ కవర్ అయ్యేలాగ కొంచెం అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆరవల్లి గ్రామంలో గణపతి నిమజ్జనోత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా సోమగారి వీధిలో నెలకొల్పిన భారీ గణపతి ప్రతిమను వాహనంపై ఉంచి మేళ తాళాలు, తీన్మారు డప్పు వాయిద్యాలు, బుట్టబొమ్మల నృత్యాలతో ఊరేగించారు. అనంతరం కాలువలో వినాయక ప్రతిమను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగల అమ్మిరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వ్యవసాయం చేస్తూ భూములేని కౌలు రైతుల వివరాలను వాలంటీర్లు నమోదు చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి అన్నదాత గంగాధర్ చెప్పారు. మండలంలో తిరుపతిపురం, వరిగేడు, కంచుమర్రు, పాలూరు, స్కిన్నెరపురం గ్రామాల్లో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. వాస్తవంగా సాగు చేస్తూ వ్యవసాయ భూములేని కౌలు రైతుల సమాచారాన్ని సేకరించారని గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ ఆర్ అరుణకుమారి, వైఎస్ఆర్సీపీ మండల వైస్ ప్రెసిడెంట్ ముదునూరి వెంకటరాజు, వడ్డి రామచంద్రరావు, విఆర్ఓ రత్నారావు, సెక్రటరీ జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణలో ప్రాచీన ఆధునిక సాహిత్య పాత్ర అనే అంశంపై జాతీయ సదస్సు శనివారం ముగిసింది. సదస్సుకు ప్రిన్సిపల్ డాక్టర్ బి నాగపద్మావతి అధ్యక్షత వహించారు. ప్రకృతి గొప్పదా, కౌల వర్ణన గొప్పదా అంటే ఒకదానికొకటి మమేకమై ఉంటాయని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంస్కృత ఆచార్యులు డాక్టర్ జేఎన్ఆర్ ప్రసాద్ ప్రస్తుత కాలుష్యం మానవుడి ఆలోచన ధోరణిలో ఉందని అన్నారు. అభివృద్ధిపై వెళుతూ సహజ వనరులను నాశనం చేస్తున్నట్లు చెప్పారు. బయోడైవర్సిటీలో చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, అన్ని కూడా భాగం కాబట్టి వీటిని మనం ఎంత బాగా రక్షించుకుంటే అంత బాగా మన యొక్క జీవనం సమృద్ధిగా ఉంటుంది. అందుకే జైనులు ఏమంటారంటే పరస్పర ఉపగ్రహో జీవనం అని పట్టారు. పరస్పర ఉపగ్రహో జీవనం, మనం పరస్పరం కలిసి ఉంటేనే జీవనం ఉంటుంది. లేకపోతే కాదు, ఎందుకంటే ఒక సొసైటీ అంతా కూడా ఐదుగురు కలిసి చెయ్యి చెప్పినట్టుగా అనమాట. అందువల్ల చివరిలో ముగించే ముందు ఒక చిన్న శ్లోకం చూపిస్తాం. రూరల్ డెవలప్మెంట్కి గోవులు చాలా ప్రధానం చెప్పి గౌరవులు అర్థశాస్త్రం చెప్పారు. అందుకే ఆయన వార్తాన్ని పట్టాడమాట. ఈ వార్త అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక గవర్నర్ నేర్చుకోవాల్సిన అంశాలు ఒకటి. వార్త అంటే కృషి, పశుపాలనం, వాణిజ్యం, క్యాటిల్ ఫీడింగ్, తర్వాత కృషి పశుపాలనం. గౌరవ అతిథి కోశాధికారి నందిగం సుధాకర్ మాట్లాడుతూ ఇంగ్లీష్పై వ్యామోహంతో తెలుగు, సంస్కృత భాషలను మర్చిపోతున్నట్లు తెలిపారు. కాంచీపురం డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి నాగేశ్వరరావు, తిరుపతి సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్ సి లలితాదేవి, కన్వీనర్ డాక్టర్ జి అమృతవల్లి తాయారు, కెవి శ్యామలాదేవి, పి శివప్రసాద్, ఎస్ సుమ, డాక్టర్ డిఎం నీరజ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఒక 10-15 ఏళ్ళ ముందే ప్రారంభమైంది మన భారతీయ భాషల్లో ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది. దాన్ని మీరు అందించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక రకంగా ప్రస్తుతం నడుస్తున్న కావాల్సినటువంటి ధోరణి. ఎకో క్రిటిసిజం మీద మీరు సినిమా చేశారు. పర్యావరణ చింతన, పర్యావరణ విమర్శ, లేదా పారిస్థితికి విమర్శ అని చెప్పింది. పారిస్థితికి విమర్శ మీద మీరు సినిమా చేశారంటే మీకు చాలా చాలా అభినందనలు. సాహిత్యంలో, ప్రాచీన సాహిత్యంలోనూ ఆధునిక సాహిత్యంలోనూ పర్యావరణానికి సంబంధించిన చింతన. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాచీన సాహిత్యంలో చెట్లు నరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ చెట్లతోనే మొదలైపోయి జీవించారు. కాబట్టి అక్కడ ఆ సమస్య అలా రూపంలో ఉండదు. స్వయం ఉపాధి సోఫాన పథకం కింద యూనిట్ల కోసం ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పథక నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్తులో కానీ మీ సేవలో కానీ సంప్రదించి ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రజలకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానం ద్వారా రక్షణ పొందవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్ రావు అన్నారు.
అఖిల భారత న్యాయవాదుల సంఘం జిల్లా మహాసభ తణుకు బార్ అసోసియేషన్ హాల్లో కేసిరెడ్డి భాస్కర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ పదవుల కన్నా వ్యవస్థ ముఖ్యమని అన్నారు. వ్యవస్థలో లోపాలు తలెత్తితే న్యాయవాదులు సరిచేయాలని అన్నారు. తణుకు నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆర్బీబీఎస్ మురళీకృష్ణ మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తిలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలని అన్నారు. న్యాయమూర్తులు న్యాయవాదులు కలిసి కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించడంలో కృషి చేయాలని అన్నారు. రిటైర్డ్ జిల్లా జడ్జి మైల రామ్మూర్తి వర్మ, నర్రా శ్రీనివాస్, ఎన్ వెంకటేశ్వర్లు, దిగుబాటి రాజగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ వెంకటేశ్వర్లు, టి సత్యనారాయణ రాజు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. As contemplated by the American Bar Association in the first National Code of Legal Ethics in USA, the religious metaphor was developed in the context of viewing courts as a shrine of justice and lawyers as the ministers of the court of justice, robbed in the prestige, grand proof, honor and integrity. At the outset, it is necessary to appreciate the role of an advocate placed in the society. The lawyer plays an indispensable role in the mechanism of administration of justice. The bar and the bench constitute the two wheels of the carriage of justice. Success of the judicial process often depends upon the services of the legal profession. The lawyer has a particularly onerous and multi-dimensional role to fulfill. A counsel has to complicate relationship. That's why it is made as an independent authority. To discharge these functions without power of fear or terrorism. So of course we know the fourth estate is spread among the press. In post-liberalization era, we have a fifth estate that is civil society. So there the government fails in discharging its primary functions. The civil society, with its activist role, is also discharging its function in protecting the civilized society, civilized progressive nature of the society. That's why, as far as the legal profession is concerned, తణుకులో కారుమంచి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నో ఫుడ్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు మిగిలిపోయిన ఆహార పదార్థాలను అందజేశారు. వివాహాది శుభకార్యాల్లో మిగిలినవి పారవేయకుండా తమ ఫౌండేషన్కు అందించాలని ఫౌండేషన్ సభ్యులు కారుమంచి శామ్యూల్, తాణుకుండ చంద్రశేఖర్, పట్టా సాయి, గుత్తుల నరేష్, షేక్ బాషా తదితరులు ఉన్నారు. తణుకులోని పతంజలి యోగా గురువు శ్రీనివాసులు రెడ్డికి న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం గత నెల 24వ తేదీన జాతీయ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా తణుకులోని ఎన్జీఓ హోంలో కేఎంవి నరసరాజు అధ్యక్షతన శ్రీనివాసులు రెడ్డిని ఘనంగా సన్మానించారు. వైసీపీ నాయకుడు ఎస్ఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోం అధ్యక్షుడు నరసరాజు, కార్యదర్శి కేవీ సత్యనారాయణ, పివి శ్రీనివాసులు, వైవిబిఇవి రాయుడు, ఎన్వి సీతారామయ్య, బీజేపీ నాయకుడు కొవ్వూరి వెంకటరెడ్డి, తమనపూడి వెంకటరెడ్డి, చంటిరెడ్డి తదితరులు శ్రీనివాసులు రెడ్డిని అభినందించారు. పతాంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ సేవనే భారత ప్రభుత్వం గుర్తించి నాకు ఈరోజు జాతీయ అవార్డు పురస్కారం ఇవ్వడం జరిగింది. మన జాతీయ పురస్కారం తొలగిపట్టడానికి అందున మన శ్రీనివాసరెడ్డి గారికి మన భారత ప్రభుత్వం తరఫున తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాంట్లో కూడా మా ఎన్జిఓ హోము భాగస్వామ్యం అవుతున్నందుకు మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మేము అన్నీ కూడా క్రిస్మస్ కానీ, అలాగే శ్రీరామనవమి కానీ, అలాగే రంజాన్ కానీ మేము చేపడుతున్నాము. ఈ నూతన పోకడలు పోతున్న ఈ సందర్భంలో, ఈ జంక్ ఫుడ్ షెడ్యూల్లో పోతున్న సందర్భంలో మన శ్రీనివాసులు రెడ్డి గారు మనకి ఈ సందర్భంగా మన ఎన్జిఓలో మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ని రూపాయలు కూడా, ఎందుకంటే సామాజిక కార్యక్రమంలో భాగంగా మనం కూడా ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మధ్యలో ఆ కళనే అందరూ మర్చిపోయే దశలో ఉన్నప్పుడు రెడ్డి గారు లాంటి కొంతమంది వ్యక్తులు దాన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి
వారు విశ్వ ప్రయత్నం చేస్తారు. మనందరినీ కూడా తేజవంతులుగా చేయడం కోసం అహర్నిశలు ఆ యోగా కోసమే మనలో ఉన్న కనపడని తేజస్సుని వెలికి తీసుకొచ్చే ప్రయత్నంగా, మన ఆరోగ్యాలు బాగుండే పరిస్థితులు అన్నీ చక్కగా ఉండేలాగా ఆయన చేసే ప్రయత్నం నిజంగా అభినందించదగ్గది. పాశ్చాత్య పోకడలు పోతూ మన పూర్వీకులు కనిపెట్టిన యోగాని మనం మర్చిపోతున్నాం. అసలు యోగాని మనం మర్చిపోయినా కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు వాళ్ళ కంట్రీలో కూడా వాళ్ళు దీన్ని అవలంబిస్తున్నారు. ఇంచుమించు వరల్డ్లో 175 దేశాల వరకు కూడా యోగాని వాళ్ళ జీవన క్రియలు నిత్యభాగం అయిపోయింది వాళ్ళకి. అటువంటిది మనం అవి మర్చిపోయి ఇవి చేయకుండా మనం మన ప్రాచ్యాత భవన పోతూ లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. అసలు మరి మరి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా మన తణుకు ఎన్జిఓస్లో ఇంచుమించు 10-11 సంవత్సరాలు చేస్తారంటే చాలా అభినందించాలి. ఇప్పుడు చిన్న బ్రేక్.